అలుపెరుగని ప్రచారాలు, అంతు చిక్కని వ్యూహ ప్రతివ్యూహాలు, చివరికి గెలుపు సాధన వైపే అడుగులు. ఇప్పుడు దేశమంతటా, రాష్ట్రమంతటా, జిల్లా అంతటా, అలాగే కావలి నియోజకవర్గం అంతటా ఇదే తంతు. సో ఇందులో భాగంగా మరిన్ని విషయాలు దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కావలి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారి కుమార్తె ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను బాగున్నాను. సో అస్సలు ఎండల్ని సైతం లెక్క చేయకుండా నాన్నగారిని అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తున్నట్టున్నారు కదా, ఎలా జరుగుతున్నాయి ప్రచారాలు? చాలా బాగా జరుగుతున్నాయండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు ఇంత బాగా స్వీకరిస్తారని. నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంటే జనాల్లో ఒకటే అందరు అనేది, అమ్మ ఎందుకమ్మా మీరు తిరుగుతున్నారు, అసలు కావాలి అత్యంత మెజారిటీతో గెలుస్తుంది అని చాలా మంది అన్నారు నాతో. టీడీపీ పెట్టినప్పటి నుంచి కావలి, ఓన్లీ కావలి వరకు, కావలి టౌన్ వరకు ఎప్పుడు టీడీపీ రాలేదండి. అమ్మ ఇప్పుడు అత్యంత మెజారిటీతో టీడీపీయే గెలుస్తుంది కావలిలో అని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది వినడానికి కూడాను. అండ్ జనాలు మమ్మల్ని చాలా మంచి మనసుతో ఇంటి లోపలికి ఆహ్వానించడం కానివ్వండి, వాళ్ళు మమ్మల్ని ఏంది సత్కరించడం కానివ్వండి, హారతులతో ఆహ్వానిస్తున్నారు, ఒక చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఉన్న పాలన వల్ల ప్రజలు ఏ ఏ ఇబ్బందులు పడుతున్నట్టు మీ దృష్టికి వచ్చాయి, అండ్ దీనికి మీరు ఎలాంటి పరిష్కారాలు అందించబోతున్నారు వాళ్ళకి? అసలు నాకు మేజర్గా షాకింగ్ అనిపించింది పింఛన్లు తీసేయటం అండి. వీళ్ళు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని తెలిస్తే వాళ్ళకి పింఛన్లు కట్ చేసేసారు. నాకు అర్థం కాని గవర్నమెంటే కరెంటు రేట్లు పెంచింది, మున్సిపల్ ట్యాక్సులు పెంచింది, వాళ్ళే అన్నీ పెంచేసుకొని మీ ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, మీ ఇంటికి పన్ను ఎక్కువ కడుతున్నారు అని చెప్పి పింఛన్లు కట్ చేసేసారు. అసలు రోడ్లు అయితే అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. అసలు కావాలి రూరల్ సైడ్ వెళ్తే తుమ్మలపెంట అటు సైడు అసలు రోడ్ల గురించి అసలు పట్టించుకునే నాదుడే లేడు. అండ్ అసలు డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని ఏరియాస్లో చాలా వర్స్ట్గా ఉంది. అసలు పాతూరు సైడ్ వెళ్తే అసలు రోడ్లన్నీ పగిలిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ అదే అంటున్నారు, అమ్మ మాకు రోడ్లు డ్రైన్స్, ఇట్లా ముస్నూరు సైడ్ వెళ్తే అసలు నీటి ప్రాబ్లము, ఎవరు పట్టించుకోవట్లేదమ్మా, మాకు అవి చేసి పెడితే చాలు అని అంటున్నారు. ఓకే, అలాగే సమిత గారు, నాన్నగారి స్థానికత గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అంటే ఆయన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన రాజకీయాల గురించి అంత తెలిసిన వ్యక్తి కాదు అని ప్రస్తావించే వాళ్ళు కూడా లేకపోలేదు. సో దీని గురించి మీరేమంటారు? చాలామంది చెప్పారండి నాన్నగారు పుట్టింది ఇక్కడే, నాన్నగారి సొంతూరు అగ్రహారం అయినా ఇక్కడే పుట్టారు, ఇక్కడే బిజినెస్లు పెట్టుకున్నారు, ఇక్కడే ఉంటున్నారు, చాలామంది జనాలకి ఇక్కడే దగ్గర అయ్యారు. ఆయన వేరే వేరే చోట్ల ఉన్నారని చాలా ప్రచారాలు జరిగాయి. ఆయనకి చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పడం కూడా జరిగింది, ఆయన ఇక్కడ తప్ప ఇంకెక్కడ నాకు ఇంకొక ఇల్లు కూడా లేదు, నేను ఇక్కడే ఉంటాను, నా చివరి శ్వాస వరకు నేను కావల్లోనే నివసిస్తానని కూడా చెప్పడం జరిగింది చాలా ఇంటర్వ్యూస్లో. ఆయన ఇక్కడ స్థానికుడు కాకపోతే ఇంతమంది జనాలు ఆదరించరు. ఆయన నేను వెళ్తుండే కొందరు ఇళ్ళకి, అమ్మ ఆయన నాకు పూర్వమే చాలా సహాయం చేస్తున్నారు, మమ్మల్ని ఏంటి ఇప్పుడు రూలింగ్ చేస్తున్న పార్టీ వాళ్ళు పట్టించుకోకపోతే మాకు చాలా సహాయం చేశారు, కోవిడ్ టైంలో నాన్నగారు చాలామందికి చాలా సహాయం చేశారు. ఆయన స్థానికుడు కాకపోతే ఇవన్నీ ఇంత జరిగేది కాదండి. సో ఆయన ఇక్కడే ఉంటారు, ఎల్లకాలం ప్రజల కోసమే ఉంటారు, కావల్లోనే నివసిస్తారు. ఓకే, అండ్ మనకి రీసెంట్గా చూసినట్లయితే అటు వైసీపీ ఇటు ఎన్డీఏ ఇద్దరు కూడా మేనిఫెస్టోస్ అనేది రిలీజ్ చేశారు కదా, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కన్నా నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను కదా, జనాల అభిప్రాయము వైసీపీ మేనిఫెస్టో కన్నా కూటమి మేనిఫెస్టో చాలా బాగుంది, జనాలకి నచ్చినట్టుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో 200 రూపాయలు తీసుకుంటుందండి. ఆ సమస్యని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించి ఆ మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆ సమస్యను గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, జనాలు ఆ మేనిఫెస్టోని బాగా స్వీకరించడం కూడా జరుగుతుంది. ఓకే, అండ్ మీరు ప్రత్యేకించి ఏమైనా అంటే నాన్నగారిని గెలిపించడం కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఏదైనా ప్రత్యేకమైన వ్యూహాలతో వాళ్ళకి ఏదైనా హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నారా? అండి ప్రతిరోజు నేను తిరుగుతున్న వార్డులో నాన్నగారు ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే చేయలేదు, ఆయన సొంత మేనిఫెస్టో అని ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఆ మేనిఫెస్టోలో కూడా లేని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. నేను ఇప్పటికీ ఒక 22 వార్డులు తిరిగానండి, ప్రతి వార్డులో నాన్నగారు మేనిఫెస్టోలో పెట్టలేని కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే చాలామందికి పింఛన్లు తీసేశారు, కొందరికి రేషన్ కార్డులు కట్ చేసేసారు, కొందరికి ఇళ్ల స్థలాలు టిట్కో ఇళ్ళు అయితే ఇచ్చున్నారు, వాళ్ళ పేర్ల మీద కూడా ఉన్నాయి.
కానీ వాళ్ళకి అప్రూవల్ రాలేదు, స్టేటస్లో పెండింగ్ అని వస్తుంది, టీడీపీ పార్టీకి సపోర్ట్ అని చెప్పి ఆ ఇల్లు ఇవ్వలేదు. అందుకని నేను నా ప్రకారం హామీలు ఇచ్చాను, ఆ ఇల్లులు నాన్నగారు రాగానే ఖచ్చితంగా మీకు ఇస్తారు, అలానే మీ పింఛన్లు తిరిగి తెప్పిస్తారు, అలానే రేషన్ కార్డులు కానీ అవన్నీ శాంక్షన్ చేస్తారని. ఏవైతే నేను హామీలు ఇచ్చానో అవన్నీ నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. నిన్న అలానే 30వ వార్డు తిరిగారు నాన్నగారు, అక్కడ పూల బజార్లో ట్రాన్స్ఫార్మర్ అయితే లేదు, అది పెద్ద ఖర్చు కూడా కాదు, ట్రాన్స్ఫార్మర్ లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు కరెంటు లేక. ఆ ఏరియాలో చిన్నపిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయన సొంత ఇంటికైతే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నారు, ఇప్పటికి ఒక ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించలేకున్నారా? అలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేనైతే అక్కడ వెంటనే నాన్నగారికి చెప్పి, నాన్నగారు ఎమ్మెల్యే అయిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది నాన్నగారి దగ్గరకు వచ్చి డిస్కస్ చేయడం జరిగింది. నిన్న నాన్నగారు కూడా ఆ బజార్లో తిరిగినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఇప్పిస్తానని హామీ చేయడం జరిగింది. ప్రతిదీ ఏదైతే నేను హామీ ఇస్తున్నానో ప్రతిదీ నాన్నగారి దృష్టికి తీసుకెళ్తున్నాను, అవన్నీ నాన్నగారు వెంటనే చేస్తారు. సో ఇప్పటిదాకా మనం ఎన్నికల్లో చూసినట్లయితే ఎవరైతే అభ్యర్థి ఉంటారో వారే ప్రచారాలు చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి, కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా ప్రచారాలకి వెళ్ళడం మనం చూస్తున్నాం. సో మీరు అంటే మాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటాను కదా ఇలా ప్రచారాలకు వెళ్ళడం, సో మీకు అంటే దీని మీద అవగాహన ఎంతవరకు వచ్చింది, నాన్నగారి నుంచి ఎలాంటి సలహాలు అనేది మీరు తీసుకుంటూ ఉంటారు ప్రచారాలకు సంబంధించి? ఇప్పుడు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇల్లు, వీళ్ళు పలానా వాళ్ళు అని వదిలేయటం అయితే ఉండదు కదా, కుదరదు కూడా. అలాంటి ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాకు కొన్ని ఛేదాలు వాళ్ళు కూడా జరిగినాయి. మొహం మీదే డోర్లు వేయటం కానీ, నాన్నగారిని తిట్టడం కానీ అలాంటివి జరుగుతాయని నాన్నగారు ముందరే చెప్పారు. ఒక చిరునవ్వుతో వదిలేయమని కూడా మాకు చెప్పారు, కానీ చాలా బాధగా ఉన్నా నేను అలా చేయగలనా అని అనుకున్నాను. కానీ నాన్నగారిని గెలిపించాలనే గట్టి సంకల్పంతో ఒక చిరునవ్వుతోనే వెళ్తూ ఉండటం జరుగుతుందండి. ఓకే, అండ్ మీ సీనియర్ నాయకుల నుంచి మీకు ఎలాంటి సహకారం అనేది అందుతుంది? అంటే చాలా ఆనందంగా ఉంది, వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు. విద రవిచంద్ర గారు అయితే ఏంటి, సుబ్బానాయుడు గారు అయితే ఏంటి, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా ఎక్కువ శ్రమించి కష్టపడుతున్నారండి. ఓకే, సో అలాగే చివరిగా ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈసారి ఎలక్షన్స్ వన్ సైడ్ అండి, చాలా మంది జనాలు అన్నారు వార్ వన్ సైడ్ అని. తప్పకుండా కావలి నియోజకవర్గం ప్రజలు నాన్నగారిని అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని వాళ్ళే హామీలు ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. అలానే నేను కావలి నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటున్నాను, నాన్నగారిని అలానే విపిఆర్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఓటర్లకు మీరు ఇచ్చే సలహా? అండి ఇప్పటిదాకా ఒక పాలన చూశారు నాన్నగారు, మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నారు, ఆయన పాలన కూడా ఎలా ఉండాలో చూడాలి కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి నాన్నగారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలానే ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సంహిత గారు, వి విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.